IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి స్వతహాగా తప్పుకున్నాడు. వర్క్లోడ్ మేనేజ్ చేసుకోవడంతో పాటు ఫిట్గా ఉండేందుకు బెన్ స్టోక్స్ ఏ నిర్ణయం తీసుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ ముందు టీమిండియాతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉండడం, ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 జరగనుండడంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. అతని నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ గౌరవిస్తుందని, అతనికి తమ ఫ్రాంచైజీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపింది. 32 ఏళ్ల బెన్ స్టోక్స్ ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో తమ సాంప్రదాయానికి విరుద్ధంగా చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. గాయం కారణంగా 2 మ్యాచ్లకే పరిమితమైన బెన్ స్టోక్స్ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోయాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే సత్తా చాటడంతో సిఎస్కేకు భారీ నష్టం తప్పింది. లేకుంటే బెన్ స్టోక్స్ కారణంగా ఆ జట్టు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేది. వన్డే ప్రపంచ కప్ 2023 ముగిసిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 2 వారంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.